తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రావుతల్పూడి మండలం సత్యవరం గ్రామ సమీపంలో ఉన్న మా భూములు ఇప్పించాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార భూమి సరిగా పండక అక్కడి గిరిజనులు దొడ్డు గ్రామానికి కూలి పనుల నిమిత్తం వలస వెళ్లారు. ఇదే అదునుగా చూసుకుని గ్రామంలోని మాజీ జెడ్పీటీసీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ తో కలిసి ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కొంత భూమిని అమ్మివేయగా ఇది తెలుసుకున్న భూమి యజమానులు వచ్చి ప్రశ్నించగా చంపేస్తామని బెదిరించినట్లు గిరిజనులు చెబుతున్నారు. ఆ భూముల్లో వేసుకున్న జామిల్ తోటలు అర్ధరాత్రి వచ్చి జేసీబీతో చెట్లు తొలగించారని కామయమ్మ అనే గిరిజన మహిళ వాపోయింది. నా పేరు బూసర దేవుడండి. ఈ భూమి అన్నది మా తాతయ్య గారి పేరున ఉందండి. బూసర సిన్నయ్య అండి, అలాగే పొన్నయ్య అండి. వీళ్ళకి మనవలం అండి. మేము ఇక్కడ సరిగ్గా పండగ పోవడం వల్ల పూర్వం మా తాతయ్య గారు వాళ్ళు లోదుడ్డి వలస వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అయితే ఏ పంట వేసినా సరే కరెక్ట్గా వచ్చేది కాదండి. ఈ లోపల తినడానికి ఈ అడవిలోకి వెళ్ళి అడ్డాకులు గట్రా కోసుకొని ఈ బుధవారం సంతలో అమ్ముకొని దాన్ని అలా గాలం గడిపేవాళ్ళండి. ఈ లోపల అయితే ఈ ఏది పండట్లేదని చెప్పేసి ఇలాగ ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నీరు వసతి గట్రా ఏమి లేక మెట్ట ప్రాంతం అని చెప్పేసి దీన్ని వదిలేసి లోదుడ్డి వలస వెళ్ళిపోయేసారు. లోదుడ్డి వలస వెళ్ళిపోయిన తర్వాత లోదుడ్డి నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళండి మా తాతయ్యాళ్ళు. అయితే వచ్చి పోయే వాళ్ళు కానీ మా తాతయ్య కొంచెం అమాయకతత్వం అండి. బాగా అమాయకతత్వం వల్ల ఈ భూమిని అలాగ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప కానీ భూమిని చదువు చేసి బాగానే ఉంది కదా చూసుకొని తుప్పలు బలిసి ఉంటే చూసి చేద్దాంలే అని చెప్పేసి అలాగ చూసి వెళ్ళిపోయే వాళ్ళండి. ఈ లోపల అక్కడ వలస వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్ది గొప్ప కొండపూళ్ళు అవి నరుక్కొని అక్కడ సాగు చేసుకొని అది సరిపోవడం వల్ల ఇంక అలాగా వచ్చి చూసిపోవడం తప్ప దీని దగ్గరికి రాలేదు కానీ. అయితే ఈ కొంతమంది నాయకులు దీన్ని ఖాళీ ఉండడం చూసి దీన్ని పూర్వం అయితే మా తాతయ్యలు గట్రా అమ్మలేదండి. అయితే ప్రత్యేకంగా దీన్ని ఏంటంటే ఖాళీ ఉండడం చూసేసి కొంతమంది నాయకులు దీన్ని కబ్జా చేసి దాని ప్రకారంగా పట్టాలు గట్రా సృష్టించి బయటలోకి అమ్మారండి. అయితే దీని పూర్వం ఒరిజినల్ అయితే భూసరి చిన్నయ్య భూసరి పొన్నయ్య అండి. దీని తాలూకు సర్వే నెంబర్ అయితే 9 అండి. ఈ సర్వే నెంబర్లు అండి 24 ఎకరాల 56 సెంట్లు అండి. ఇది పూర్వం. తర్వాత దీని పక్కన 9, 10, 8 అండి. ఇవి కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఆల్రెడీ కబ్జా చేసండి. ఆల్రెడీ మొత్తం ఏదైతేనే కానీ మిషన్లు పెట్టి దేవేసి రకరకాలుగా చేస్తున్నారని చెప్పేసి రైతులు వచ్చి దీన్ని ఆపమని చెప్పామండి. ఆగుతలేదు వాళ్ళు. అయితే ఏంటంటే ఇది మరి ఇది ఇంకా ఇలాగే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటే ఇంకా రైతులకి న్యాయం అంటూ ఏం జరుగుతుంది సార్? అయితే ఇది ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలన్నా నిమిత్తం మాకు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఇక్కడ ఉండే పెద్దలు కానీ న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. అలాగే పెద్దల్లో మన వైస్ సర్పంచ్ గారైన రబ్బర్ రమణ గారు కూడా ఉన్నారండి. రబ్బర్ రమణ గారికి కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అలాగే మన చెన్నాడు భీమరాజు గారికి కూడా చెప్పడం జరిగిందండి దీని నిమిత్తం. అయితే మరి పెద్దలు మేము మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు సార్. దాని ప్రకారంగా మరి మేము ఇది చెప్పడం జరిగిందండి. అంతండి. ఇంకా ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అంతే ఖాళీగా ఉంది కదా. ఈ వారం రోజుల నుంచే వీళ్ళు పనులు స్టార్ట్ చేశారు సార్ ఇక్కడ. ఈ లోపల ఇంకా మేము బయట ఉండడం వల్ల మాకు సిగ్నల్ ఏరియా గట్రా లేకపోవడం వల్ల మాకు ఫోన్ టచ్లు గట్రా లేవండి. ఈ లోపల రోడ్డు సదుపాయం గట్రా ఇలా లేదు సార్. అలా తిరిగి రావాలండి, కత్తిపొడి మీదుగా తిరిగి రావాలండి. అయితే దాని ప్రకారంగా మాకు తెలియక 10 రోజుల వరకు రాలేదండి. 10 రోజుల తర్వాత ఇప్పుడు తెలిసిందండి. వచ్చాము. మా చుట్టాల గట్రా కవర్ పెట్టారండి పెద్ద మనుషులు గట్రా. వచ్చామండి ఇక్కడికి. అది కూడా ఆ పక్కన ఉన్న రైతులు కూడా ఆ రైతుల భూములు కూడా మాది అలగాని మరి ఈ ఇక్కడ 38 ఎకరాల భూములు మాయి అలగాని మాధవి చెన్నపట్టేసి గారే అంటున్నారండి. ఇంక అతను తప్ప ఎవరు కాదండి. చెన్నాడు సత్యబాబు గారండి భూములు కాదు. ఇంక అతనేనండి.
ఇంకొబ్బరు కాదండి ఒబ్బరు చిన్న గాని పెద్ద గాని ఒబ్బరు ఎవ్వరు ఏం చేయలేదండి ఇంకా జనపటీస్ గారే చెనాడ సత్యబాబు గారు రామయ్యమ్మ అండి నేను ఇక్కడ ఎప్పటి నుంచో భూము ఒక 50 ఏళ్ళు కానే రాగపట్నం పంచాదండి రవతలపూడి మండలం అండి మేము ఎప్పటి నుంచో 50 ఏళ్ళు కానించి ఇక్కడ తుప్పర డొంక బయలు చేసుకొని గంటలు కొర్రలు జొన్నలు పండించుకొని తింటా ఉన్నామండి అప్పటి నుంచి కూడా అలాగా తింటా ఉన్నామండి మళ్ళీ నాకి కొద్దిగా రాజుగారికి నేను నా ఎంతది పాలకి ఇచ్చుకున్నానండి అందులోది జవరజన్నంగా రాత్రులు జనపటీస్ గారు మాదిగ జనపటీస్ గారు రాగపట్నం అతను వచ్చి కొక్కులేరు తోటి తీయించేశాడండి తీయింతే మేము వచ్చి ఇదేటండి అక్రంగా మేము ఎప్పటి నుంచో అక్కడ ఆ తోటలో మేము ఉంటున్నామండి సారు అది మాది భూము మీకు ఇక్కడ ఈ తీయ వచ్చిన పనే వచ్చింది అలాగానంటే భూతులు కూడా తిట్టాడండి కమర్దాన నీకు ఇక్కడ భూమి ఉన్నదంటే అలాగని గంటలు కొర్రలు జొన్నలు పండించుకుంటూ పోయాం సార్ మళ్ళా చీడి తోట కూడా ఉండిదండి ఇక్కడ ఈ భూమి నీదేనా నాదేనండి మీకు పాస్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అది మీరు దీని మీద ఏమైనా దౌర్జన్యం చేశారు ఎవరైనా వచ్చి 6/7/8 అండి మా భూము సర్వలేంపరే 6/7 అండి 8 అండి మల్లేశ్వరరావు రాగపట్నం పంచాయతీ కొత్తూరు గ్రామం నా భూమి 1901-1902 దాంట్లో వచ్చి నా భూమి అని వాళ్ళు బోకర్ అంటున్నారు దానికి మీరు ఏం చేస్తారు మాకు సరైన సమాధానం చెప్పాలండి జీడి తోటలు దాంట్లో జీడి తోట ఉందండి అది కూడా నరికేసి ఆక్రమించేసారండి ఇప్పుడు నెల అవుతుందండి నరికేసండి జీడి తోట మీరు న్యాయం చేయాలండి నరకం అంటే ఆయన నరికించండి జడ్పీసీ మాజీ జడ్పీసీ నరికించేసాడండి తొందరగా ఖాళీ చేయండి లేదంటే పోలీసు కేసు పెడతాం అదేదో భయపెట్టేసి అలా చేసాడు మరి ఈ సంఘటన మీద ఎవరికైనా మీరు కేసు కానీ ఎవరికైనా చెప్పడం జరిగింది మరి ఈ విషయం గురించి అందరికి చెప్పేవాడి తర్వాత తర్వాత గురించి మీకు అప్పు చెప్తా ఉంటున్నారండి ఎవరు చెప్పారు ఏమో ఎవరికి అప్పు చెప్తారు తెలియదండి ఎవరెవరికి ఇచ్చారు కంప్లైంట్ మీరు పోలీసులకే ఇచ్చామండి ఏ స్టేషన్ వస్తుంది మీది కోటనందర్ స్టేషన్ కోటనందర్ అసలు కేసు పెట్టారు